వెల్కమ్ టు ఏపీ లోకల్ టీవీ సినిమా చూద్దాం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన స్టూడియోకి వారి వీడియో చిత్ర దర్శకులు కోరుకొండ గోపీకృష్ణ గారు విచ్చేశారు. ఈ సినిమాకి సంబంధించిన విశేషాలను ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. వారి వీడియో మూవీ కథాంశం ఏంటి సార్? ఇది కంప్లీట్గా స్త్రీ యొక్క ఇంపార్టెన్స్, ప్రాధాన్యత తెలిపే చిత్రం అండి. ముఖ్యంగా సమాజంలో ప్రతి మగవాని జీవితం స్త్రీ లేకపోతే శూన్యం, అలాంటి స్త్రీ వలన ఏ మగవాని జీవితం శూన్యం కాకూడదు అన్న ప్రధాన అంశంతో రూపొందించినటువంటి చిత్రం మా వారి వీడి చిత్రం అండి. ఈ చిత్రంలో నటీనటులు ఎవరు సార్? వారి గురించి కొంచెం తెలియజేయండి. డెఫినెట్గా మేడం, ఈ చిత్రం ఆల్మోస్ట్ ఏంటంటే ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్క నటులు కూడా మన విశాఖపట్నం ప్రాంతానికి చెందినవారే. మ్యాక్సిమం మాది మునుగుపాక గ్రామం అండి. అక్కడ మ్యాక్సిమం చాలా వరకు ఏంటంటే వీధికి ఒక నాటక సమాజాలు ఉన్నాయి. అక్కడ చాలామంది నటీనటులు, ఎంతోమంది కళాకారులు ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి కళా నాటికలు ఆ స్ఫూర్తితో నేను యాక్చువల్లీ ఒక మంచి సందేశాత్మక చిత్రం తీద్దామన్న ఉద్దేశంతో ఈ యొక్క సినిమాని ప్రారంభించడం జరిగిందండి. దీంట్లో సుమారు 50 మందికి పైగా కొత్త నటీనటులు మా యొక్క వాడేవిడి చిత్రం ద్వారా ఈరోజు పరిచయం అయ్యారండి. 4-5 మెంబర్స్ వరకు ఆ మాత్రం మొత్తం ప్యాడింగ్ ఆర్టిస్టులు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఈ యొక్క మూవీ వచ్చేసి తారా క్రియేషన్స్ బ్యానర్పై బైలింపూడి బ్రహ్మానందరెడ్డి గారు, ఆయన ఆల్రెడీ ఇదివరకు బ్రహ్మానందరెడ్డి గారు బైలింపూడి అనే సినిమా తీయడం జరిగింది. ఇదానికి 2వ సినిమా. ఈ సినిమాకి ఆయన నిర్మాతగా, అలాగే అవంతి ఎంటర్టైన్మెంట్స్ శ్రీపతి శివకుమార్ గారు ఆయన సహ నిర్మాతగా ఈ సినిమా నిర్మించడం జరిగిందండి. ఈ సినిమాకి అంటే నిర్మాణ విషయంలో ఫస్ట్ నుంచి కూడా ఎక్కడా కూడా వాళ్ళు కంప్లీట్గా నాకు యాజ్ దర్శకుడిగా పూర్తి ఫ్రీడమ్ అవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ సపోర్ట్తో ఈరోజు మంచి అవుట్పుట్ వచ్చింది. ఆ అవుట్పుట్ కూడా జనాల నుంచి, 2 తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. నిజంగా ఈ సందర్భంగా మన లోకల్ టీవీ తరఫున మా ప్రొడ్యూసర్స్కి నేను మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మీరు ఇప్పటి వరకు ఎన్ని చిత్రాలు తీశారు సార్? సినిమాల పరంగా చెప్పాలంటే వాడే వీడు అన్నది నా ఫస్ట్ మూవీ అండి. అంటే దీనికి ముందు నేను కొన్ని లఘు చిత్రాలు చేయడం జరిగింది. ఓమన్స్ కథ, వేదన, ఇలా కొన్ని లఘు చిత్రాలు జీరో బడ్జెట్తో, అంటే యాక్చువల్లీ సెల్ ఫోన్తో షూట్ చేసి 1 డేలో షూట్ చేసి ఆ రోజు ఎడిట్ చేసి కంప్లీట్గా ఆ రోజే రిలీజ్ చేయడం జరిగిందండి. అయితే యాజ్ ఏ మూవీగా ఏంటంటే ఇది నా ఫస్ట్ సినిమా అండి వాడే వీడు. మీరు మూవీలోకి రావడానికి ఏమి ఇన్స్పిరేషన్ ఏంటి సార్? నాకు చిన్నప్పటి నుంచి తెలుగు భాష అన్న, తెలుగు సాహిత్యం అన్న చాలా ఇష్టం అండి. సుమారు 1000కి పైగా సన్మాన పత్రాలు రాయడం జరిగింది. అలాగే నాకు చిన్నప్పటి నుంచి కూడా పాటలు రాయడం, కవితలు రాయడం అనేది చాలా ఇష్టం. సో ఆ విధంగా సినిమా పాటలు రాయాలన్న ఆలోచనతో నేను సినీ రంగంలోకి రావడం జరిగిందండి. సో ఆ విధంగా పాటలు రాస్తున్నప్పుడు, సో జనరల్గా ఒక పాట అనేది ఒక ఇన్సిడెంట్స్, ఒక సంఘటన నుంచి పుడుతుంది. అయితే ఆ పాటలో మనం చెప్పే భావాలు ఆ పాటకు ముందు జరిగే సంఘటన, వెనకాతల సంఘటన ఒక భావాలతో కూడి ఉంటాయి. సో అలా ఆ భావం అంతా కూడా ఒక పాట రూపంలో కాకుండా ఒక కథ రూపంలో నేను చెప్పాలన్న ఆలోచనతో ఈ యొక్క సినిమాకు రావాలన్న ఆలోచన వచ్చిందండి. సో అలాగే మన తెలుగు సినీ చరిత్రలో చాలామంది గొప్ప సినీ గేయ రచయితలు, మల్లాది వెంకట స్వామిశాస్త్రి గారు కానీ, దేవులపల్లి గారు కానీ, దాశరథి గారు కానీ, సి నారాయణ రెడ్డి గారు కానీ, అలాగే ఆత్రేయ గారు కానీ, అలాగే వేటూరు సుందరరామమూర్తి గారు కానీ, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కానీ, భువనచంద్ర గారు, వెన్నెలకంటి, రామ జోగయ్య శాస్త్రి గారు, అసలు ఎంతోమంది గొప్ప తెలుగు సినీ రచయితలు ఉన్నారండి. వాళ్ళందరికీ ఈ సందర్భంగా పాఠాభివందనం. సో వాళ్ళందరి స్ఫూర్తితో నేను తెలుగు సాహిత్యం, తెలుగు భాష, తెలుగు సినిమా మీద మక్కువతో ఈ యొక్క సినిమా రంగంలో రావడం జరిగిందండి. ఈ చిత్ర షూటింగ్ మొత్తం ఎన్ని లొకేషన్స్లో చేశారు సార్? మ్యాక్సిమం ఈ సినిమా వచ్చేసి టోటల్ వచ్చేసి 18 డేస్ షూట్ చేయడం జరిగిందండి. 18 డేస్ కూడా కంప్లీట్గా మన వైజాగ్లో ఉండేటువంటి మంచి లొకేషన్స్, అంటే ఇప్పటివరకు ఏ సినిమా తీయలేనటువంటి కొన్ని లొకేషన్లో ఈ సినిమా తీయడం జరిగిందండి. ముఖ్యంగా ఈ సినిమాలో కొండకర్ల ఆవండి, యాక్చువల్లీ చాలా వైజాగ్లో ఏంటంటే అరకు తర్వాత బెస్ట్ ప్లేస్ అండి కొండకర్ల వాడ్రాపి లావ. సో ఆ ప్లేస్లో కూడా ఇందులో ఒక సాంగ్ చిత్రీకరించడం జరిగింది. సో ఆ సాంగ్కి ఈరోజు 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షణతో పాటు ఓవర్స్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. ఆ పాట మన కార్తీక్ గారు, చెన్నై కార్తీక్ గారు పాడడం జరిగింది. వెన్నెలా సాంగ్ అది. ఈరోజు ఆదిత్య మీడియా ద్వారా రిలీజ్ అయిన ఆ సాంగ్ మంచి ప్రజలందరితో పాటు సినిమా చూసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ సాంగ్ చాలా బాగుందంటున్నారు. అలాగే ఈ సినిమాలో చెప్పుకుంటే అచ్యుతాపురం, మునగపాక, అలాగే మన వైజాగ్ సిటీ, చుట్టుపక్కల మన వైజాగ్లో ఉన్నటువంటి చాలా చాలా కొత్త ప్లేసెస్ ఫస్ట్ టైం ఈ సినిమాలో చూపించడం జరిగిందండి. డెఫినెట్గా రానున్న రోజుల్లో మరున్న సినిమాలు ఆ లొకేషన్లో షూట్ చేస్తారని నేను భావిస్తున్నాను. మీకు నచ్చిన దర్శకులు ఎవరు? సో జనరల్గా వైజాగ్ చుట్టుపక్కల ఎవరైనా సినీ రంగంలోకి వద్దాం అనుకున్న వాళ్ళు, ఒక దర్శకుడిగా ఎదగాలనుకున్న వాళ్ళు, వాళ్ళందరికీ ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి
పూరి జనరల్ గారు అఫీషియల్గా అవుతారు. ఎందుకంటే మన వైజాగ్ ప్రాంతం వాడు, అలాగే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఈరోజు ఇండస్ట్రీలో చాలామంది కొత్త దర్శకులకి ఎవరికైనా ఫస్ట్ ఆయన స్ఫూర్తి. అయితే నాకు పర్సనల్గా వచ్చేసి డైరెక్షన్ మేకింగ్ విధానంలో ఏంటంటే, చాలామంది డైరెక్టర్లు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. నాకు కే విశ్వనాథ్ గారి కొన్ని కొన్ని లొకేషన్స్, ఆయన ఆ టైంలో తీసే మూవీస్ ఇప్పటికీ కూడా చాలా ఎక్సలెంట్. అలాగే దాసనారాయణరావు గారు ఉన్నారంటే ఆయన స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మాటలు, సో ఆయన ఒక పెద్ద డైరెక్టర్, ఆయన నాకు స్ఫూర్తి. అలాగే ప్రజెంట్ ఉన్న డైరెక్టర్లో సుకుమార్ గారు, నాకు ముఖ్యంగా సుకుమార్ గారు కథను చెప్పే విధానం అది ఒక డిఫరెంట్గా ఉంటుంది. అంటే జనరల్గా ఎవరైనా కథను చెప్తారు, అంటే ఆయన చెప్పే విధానం వచ్చేసి ఏంటంటే ఆ ఇంట్రడక్షన్ కానీ క్లైమాక్స్ కానీ ఆ స్టోరీ రివీల్ చేయడం కానీ ఆ స్క్రీన్ ప్లే వరకు వచ్చేసి నాకు సుకుమార్ గారు స్క్రీన్ ప్లే అంటే చాలా ఇష్టం. అలాగే పూరి జగన్నాథ్ గారు నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్. ఎందుకంటే ఈరోజు ఒక సినిమా ముహూర్తం షార్ట్ రోజే ఒక డేట్ అనౌన్స్ చేసి సినిమా రిలీజ్ చేసే దర్శకుడు ఎవరున్నారంటే తెలుగు ఇండస్ట్రీ పూరి జగన్నాథ్ గారే. అది నిజంగా నిర్మాతలకి ప్రొడ్యూసర్స్కి చాలా గుణం. అలాగే సినిమా అనేది తక్కువ డేస్లో తీసి రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే 24 క్రాప్స్, సినిమా మీద ఏంటంటే 24 రంగాల విభాగాలు చెందినటువంటి కార్మికులు పనిచేస్తారు. సో సంవత్సరంలో ఒక సినిమా తీస్తే కొంతమందికి ఉపాధి కలుగుతుంది, అదే సంవత్సరంలోనే ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ ఒక 4 సినిమాలు చేస్తే వాళ్ళకి ఉపాధి అవకాశం మరింత పెరుగుతాయి. సో ఆ విధంగా పూరి జగన్నాథ్ గారు నాకు ఇష్టం. అలాగే రాజమౌళి గారు, ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది మంచి టాలెంట్ ఉన్నటువంటి చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. నాకు సుకుమార్ గారి స్క్రీన్ ప్లే అంటే చాలా ఇష్టం. పూరి జగన్నాథ్ డైరెక్షన్ నాకు బాగా ఇష్టం అండి. మై వన్ ఆఫ్ ది ఫేవరెట్ డైరెక్టర్ ఇస్ పూరి జగన్నాథ్. తెలుగు ఇండస్ట్రీలో మీకు నచ్చిన హీరో హీరోయిన్స్ ఎవరు చెప్తారా? సో జనరల్గా నాకు నచ్చిన హీరో వచ్చేసి అది చాలా తక్కువ మంది తెలుసండి, ఎందుకంటే ఆయన ఏ మూవీస్ యాక్ట్ చేయలేదు. బట్ చిన్నప్పటి నుంచి నేను ఆయన నటన చూసి పెరిగాను. ఈజ్ నన్ అదర్ దాన్ మై ఫాదర్. సో నాకు మా ఫాదర్లో నచ్చిన విషయం ఏంటంటే, జనరల్గా ఎప్పుడు కూడా ఎప్పటి వరకు నా మీద ఎప్పుడు కోప్పడింది లేదు, సో అలాగే నేను ఇప్పుడు తిట్టింది లేదు. కానీ ఆయన చెప్పాలనుకున్న భావాలు చెప్తారు. నాకు ఎస్పెషల్లీ మా నాన్నగారిలో నచ్చింది ఏంటంటే, సో ఆయన ఎప్పుడు కూడా అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు, సో అవతల ఒక మంచి సబ్జెక్ట్ మాట్లాడితే వింటారు. సో అవతల వ్యక్తి ఏంటంటే అసలు సబ్జెక్ట్ మాట్లాడకపోతే ఈయన మాట్లాడాలి, ఆయన ఉండాలి. సో ఆ విధంగా ఏంటంటే నేను ఆయన నుంచి మంచి హ్యాబిట్ నేను తీసుకున్నది ఏంటంటే, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వినడం. సో జనరల్గా వినడానుకున్న పేషెన్స్ అనేది చాలా ఎక్కువ ఆయనకి. సో నాకు నిజంగా ఈరోజు చాలా హెల్ప్ అయింది. సో ఎవరైనా మాట్లాడతారు కానీ విని ఓపిక చాలా తక్కువ ఉంటుంది. సో నాకు మా నాన్నగారి వల్ల సో నాకు ఆ ఓపిక చాలా ఎక్కువ. సో నాకు ఇష్టమైన హీరో మా నాన్నగారు. ఇంకా ఇండస్ట్రీకి వచ్చేసి నేను చిన్నప్పుడు నేను అంటే సినిమాలు చూస్తున్న టైంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వాళ్ళ ట్రెండ్ అండి. సో అప్పట్లో నాకు బాలయ్య బాబు, చిరంజీవి బాబు అంటే బాలయ్య గారి డైలాగ్స్ ఇష్టం, చిరంజీవి గారి డ్యాన్స్లన్నీ ఇష్టం. సో ఆ టర్న్లో వాళ్ళు ఇష్టం అండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఆల్ హీరోస్ అంట, మహేష్ బాబు గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, అందరూ కూడా ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంది. అల్లు అర్జున్ కానీ. మీ నాన్నగారు మీకు ఇన్స్పిరేషన్ అని చెప్పారు కదా సార్, ఆయన స్టేజ్ ఆర్టిస్టా ఆర్ మూవీ ఆర్టిస్టా, ఏమైనా సినిమాలు చేస్తారా కొంచెం చెప్తారా? డెఫినెట్గా మేడం. సో యాక్చువల్లీ మా ఫాదర్ వచ్చేసి అసలు స్టేజ్ ఆర్టిస్ట్ కానీ అలాగే మూవీస్లో గట్రా దీంట్లో చేయలేదండి. నాకు తెలిసి ఆయన మా ఫ్యామిలీ వరకు మంచి ఆర్టిస్ట్ యాజ్ ఏ అంటే జనరల్గా ఆర్టిస్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక భావాన్ని వ్యక్తపరచడం, అంటే కళాకారుడు అంటే ఒక భావాన్ని ఒక సందేశాన్ని జనాలు తెలియచేయడం, అది ముఖ కవలికల ద్వారా కానీ ఫేస్ ఎక్స్ప్రెషన్ ద్వారా కానీ. సో నాకు తెలిసి మా ఫాదర్ ఏంటంటే ఏదైనా ఒక విషయం చెప్పాలనుకుంటే అది యాజ్ ఏ సెన్స్గా కానీ మాకు కానీ వాళ్ళ బ్రదర్స్కి కానీ లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ, సో ఆయన చెప్పే విధానం చాలా బాగుంటుంది. సో నాకు అది ఇష్టం అండి. ఆ విధంగా నాకు మా నాన్నగారండి ఇష్టం. నాకు తెలుగు ఇండస్ట్రీలో నచ్చిన హీరోయిన్ వచ్చేసి అంటే సావిత్రి గారు ఆబ్వియస్లీ అందరికీ బెస్ట్ ఫీమేల్ ఆర్టిస్ట్. బట్ మాకు ఆ టైంలో తెలియదు, మాకు తెలిసిన తర్వాత వచ్చేసి నాకు సౌందర్య గారు, అంటే సావిత్రి గారి తర్వాత ఆల్మోస్ట్ ఆల్ సేడ్స్ ఆఫ్ క్యారెక్టర్ చేసిన నటి సౌందర్య గారు. నాకు సౌందర్య గారు వన్ ఆఫ్ ది బెస్ట్ హీరోయిన్ అండి. ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ఫుల్ అయింది కదా సార్, దీని మీద మీ ఒపీనియన్ చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ సినిమాని చూసి ప్రతి ఒక్కరూ విజయవంతం చేసినటువంటి 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి ముందుగా మా వాడేవుడి చిత్రం తరపుని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఇంత పెద్ద విజయం అందించినందుకు యాజ్ అ డైరెక్టర్గా ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, చాలా ఆనందపడుతున్నాము. ఎందుకంటే ఈ సినిమా వచ్చేసి నాకు ఫస్ట్ సినిమా, దాంతోపాటు మేము సినిమా స్టార్ట్ చేసినట్టునే లాక్డౌన్ స్టార్ట్ అయిందండి. సో లాక్డౌన్ వల్ల కొంతకాలం డిలే అయింది. సో తర్వాత మళ్ళీ సినిమా మేకింగ్ పోతంట పూర్తయిందన్న టైంకి మళ్ళీ సెకండ్ హౌస్ లాక్డౌన్ స్టార్ట్ అవడం వల్ల మళ్ళీ సినిమా బ్రేక్ వచ్చిందండి. సో అలా ఈ సినిమా స్టార్ట్ అయిందని నుంచి సినిమా పూర్తయ్యే టైంకి 2 లాక్డౌన్ చూసామండి. సో ఫైనల్గా అంటే మా కష్టానికి ఈరోజు జనాలు ఒక మంచి విజయం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. నేను మా టీము మా ప్రొడ్యూసర్స్ అంతా కూడా చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా ఏ జోనర్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి తీశారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ సినిమా కంప్లీట్గా స్త్రీ యొక్క లైఫ్ మీద తీసిన సినిమా అండి.
స్త్రీ అంటే ఆల్మోస్ట్ ఆల్ జోనర్స్ స్త్రీలైంది అసలు యజోనర్ లేదు, అసలు హోమన్ లైఫ్ లేదు. బట్ ఎస్పెషలీ సినిమా వచ్చేసి మోస్ట్ రొమాంటిక్ సస్పెన్స్ తిలవి గారు రూపొందించడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఈరోజు మాకు వచ్చి వ్యూస్లో చూస్తే మోస్ట్ ఆఫ్ ద వ్యూస్ వచ్చేసి యూత్ అండి, ఎస్పెషలీ 25 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వ్యూస్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా దీన్ని సినిమా చూస్తున్నారండి. అలాగే ఫ్యామిలీస్ నుంచి కానీ అలాగే ఆల్మోస్ట్ ఆల్ జోనర్స్ నుంచి ఏంటంటే మంచి రెస్పాన్స్ వచ్చిందండి సినిమాకి. ఈ సినిమాకి వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్గా ఎంఎల్ రాజా గారికి పనిచేయడం జరిగిందండి. ఆయన ఆల్మోస్ట్ ఒక 20 మూవీస్ వరకు ఇప్పటి వరకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. మా సినిమాకి ఆయన ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ బ్యాక్ ఆయన వర్క్ స్టార్ట్ చేశారండి. సో యాక్చువల్లీ ఇక్కడ ఆయన కోసం చెప్పాలంటే ఆయనకి నాకు ఏంటంటే ఈ సినిమా పరిచయం అండి, అంతకుముందు ఆయనకి నాకు ఏ పరిచయం లేదు. బట్ యాక్చువల్లీ ఆయనతో ఒక వేరే రిఫరెన్స్ ద్వారా ఆయన కాంటాక్ట్ చేశానండి. ఆయన యాక్చువల్లీ ఏంటంటే మేము లిరిక్స్ పంపించిన వెంటనే సో అసలు ఆ మూవీకి బడ్జెట్ ఎంత ఏంటి మాట్లాడుకుంటా విత్ఇన్ 3 డేస్లో ఒక ఫస్ట్ ట్యూన్ చేసి పంపించారండి వెనిలా సాంగ్. సో నిజంగా ఆ ట్యూన్ చూసినట్టే నాకు ఇంకా అసలు ఆయన ఎంత అడుగుతాడు చెంత ఇది అనుకున్నాను. కానీ అసలు ఆయన ఇప్పుడు ఈ రోజు కూడా ఏంటంటే అది ఈ సినిమా బడ్జెట్ ఎంత అన్నది ఇప్పుడు కూడా ఆయనకి నాది ఇప్పుడు కూడా డిస్కషన్ జరగలేదండి. కంప్లీట్గా ఆయనకి మేము ఎంతైతే ఇచ్చామో అంత తీసుకున్నారు. కొన్ని కొన్ని సిచ్యువేషన్లో అంటే వెనిలా సాంగ్ వచ్చేసి కార్తీక్ గారు పాడించారు, అలాగే సింగర్స్ వచ్చేసి స్ఫూర్తి జితేంద్ర గారు పాడారు, అలాగే లక్ష్మీ శ్రావణి గారు పాడారు, శ్రీవిద్య పాడారు, అలాగే ఎంఎల్ రాజా గారు కూడా పాట పాడడం జరిగింది. బట్ ఆయన కొన్ని కొన్ని సందర్భంలో సార్ పలానా సింగర్స్ని పెడతామో ఎంత అవుతుంది ఇదని తప్ప ఫైనల్గా ఆయన హార్ట్ఫుల్గా అంటే ఈయన సినిమా మీద ఫస్ట్ నుంచి కూడా అంటే ఆయనకి లిరిక్స్ నచ్చి సార్ ఈ సినిమా మన సినిమా అనే దీంతో చేశారు. నిజంగా ఆయన చేసిన సాంగ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఈరోజు సినిమాకి చాలా ప్లస్ అయిందండి. ఈరోజు మా సినిమా విజయం సాధించడానికి వన్ ఆఫ్ ది రీజన్ మ్యూజిక్ అండి. మీ ఫ్యూచర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తారా? ప్రజెంట్ ఏంటంటే ఆల్రెడీ ఒక మూవీ స్క్రిప్ట్ వర్క్ అవుతుందండి భగవాన్ అని చెప్పేసి, అది ఒక డెవోషనల్ డ్రామా. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఈ ఒక వితిన్ 10 డేస్లో బౌండెడ్ స్క్రిప్ట్ అయిపోద్దండి, అదొక ప్రాజెక్ట్ ఉంది. అలాగే కలవరమాయ మధ్యలో ఇది వచ్చేసి జూల్ లవ్ స్టోరీస్ అండి, ఒక 2 లవ్ స్టోరీస్ 7 డేస్ కారణం అవుతాయి. సో అది కూడా ఏంటంటే ఆల్రెడీ ప్రొడ్యూసర్తో డిస్కషన్స్ అవుతానండి. సో ఈ 2 ప్రాజెక్ట్స్ నేను రానున్న రోజుల్లో ప్లాన్ చేస్తున్నాను అండి. భగవాన్ వచ్చేసి ఒకటి అండ్ కలవరమాయ మధ్యలో. ఓకే, మీరు సినిమాలో కమిషనర్ పాత్ర చేశారు కదా? అవునమ్మా, మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా? కమిషనర్ పోలీస్ అంటే ఒక మహానగరానికి అధిపతి కాబట్టి నిజంగా చాలా ఆనందించారంట మా క్యారెక్టర్ నిజంగా చెప్పారంటే. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే నా క్యారెక్టర్ గురించి అందరూ చూసి అడుగుతున్నారు, వాడు వీడియో చూసానండి మీరు కనిపించారండి. నిజంగా చెప్పారంటే ఆ లొకేషన్లో డైరెక్టర్ గారు నాకు చెప్పే విధానం ఈ రోజుకి అలాగలాగలాగలాగా నెవరు వేసుకుంటాం అండి. ఈరోజుకి నిజంగా ఆ సినిమా తారా క్రియేషన్స్ అండి సినిమా నేను చెప్పాలంటే. అది వాడే వీడు అని టాక్ ఎక్కడికి వెళ్ళిన సరే టాక్ వస్తుంది. నా పాత్ర పట్ల మాత్రం నేను 100% చాలా సాటిస్ఫై చెందానమ్మా నిజంగా చెప్పాలంటే. అందులో డైలాగ్స్ కూడా చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు డైరెక్టర్ గారు నాకు. చెప్పాను కదమ్మా ఇలాంటి పాత్రలు ఇప్పుడే కాదు, దగ్గర దగ్గర నేను సునీల్ కుమార్ రెడ్డి సినిమాలన్నీ కూడా నేను సిఐగా చేశాను, తర్వాత ఎస్పీగా ఒక 4 సినిమాలు ఎస్పీగా కూడా చేశాను నేను, తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎప్పుడు దొరుకుతుందా పాత్ర అనేసి నేను ఎదురు చూసానమ్మా నిజంగా చెప్పాలండి. పాత్ర చాలా నాకు నిజంగా చెప్పాలంటే ఈ పాత్ర దొరకడం పట్ల నేను ముందుగా చెప్పాను చాలా ఆనందిస్తున్నాను. ఇంకా నా పోలీస్ క్యారెక్టర్స్ చాలా ఉన్నా సరే ఇంత పరిధి కాదు, ఒక సిఐఓ లేకపోతే ఎస్ఐఓ ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ అసలు నేను చేయగలనా లేదా ఇది నిజంగా చెప్పాలంటే ఒక నాగినీయుడు ఒక తనికల వారిని చేసిన పాత్రలు నన్ను వరించేయంటే నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అందులో డైలాగ్స్ కూడా చాలా మన అప్పారావు గారు చాలా బాగా రాస్తారు అందులో డైలాగ్స్ కూడా. ఉన్నాయమ్మా ఒక రైట్ క్యారెక్టర్ చేస్తున్నాను నేను, అది కూడా త్వరలో రిలీజ్ అవుతుంది. మొన్ననే రైతన్న సామ్రాజ్యం అనేసి ఒక సినిమా కూడా రిలీజ్ అయింది, దాంట్లో నేను జమీందర్ క్యారెక్టర్ చేశాను అనమాట సముద్రకని కాంబినేషన్ లో ఇద్దరం కలిసి చేసాం. అది కూడా షూటింగ్ అంతా గుంటూరులో జరిగింది అన్నది. అది ఒకటి రిలీజ్ అయింది. తర్వాత ఇలాంటి నేపథ్యంలో నేను చేసిన పురోహితుడు క్యారెక్టర్లు కూడా 2 ఉన్నాయి, అది రిలీజ్ కావాల్సి ఉంది. ఇంకా సుమన్ కాంబినేషన్లో ఒక సినిమా ఉంది అనమాట వస్తున్నా దాని పేరు, అది కూడా రిలీజ్కి సిద్ధంగా ఉంది. దగ్గర దగ్గర ఒక 15 సినిమాలు నాకు ఇంకా రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయమ్మా. సునీల్ కుమార్ రెడ్డి గారి తిహార్ కాలేజ్ కానీ ఆ తర్వాత మనకి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే 15 సినిమాల వరకు నాకు రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయమ్మా.
ఈ సినిమాలో కమిషనర్ రూమ్ చాలా ఒరిజినల్ గా ఉంది. లొకేషన్ ఎక్కడ సార్? నిజంగా నిజంగా చెప్పాలంటే ఆర్ట్ డైరెక్టర్ పేరు రాజు ఏదో అమ్మా, నిజంగా మర్చిపోయాను. ఏం అది సెట్ అమ్మా, అది లొకేషన్ కాదు, అది టోటల్ గా సెట్ వేస్తారు. అది ఎలమంచులకి కొద్దిగా 4-5 కిలోమీటర్స్ ఇంటీరియర్ లో తీసుకెళ్లి సెట్ వేశారు అమ్మా. నిజంగా చెప్పాలంటే అక్కడ అసలు నేను చూసి ఆశ్చర్యపోయాను. నేను నిజంగా పోలీస్ స్టేషన్ సెట్ అనేసి ఆ తుపాకీలు, పిస్టల్స్, రైఫిల్స్, గన్ బ్యాగ్ అండ్ బోను బోను పెడతారు కదా, దొంగలు పెడతారు బోను, ఆ తర్వాత దొంగల చిట్టా పెట్టేది అన్ని చూసి ఏంటి ఇంత బాగా సెట్ చేస్తారా అంటే రామనాయుడు స్టూడియోలో చూసింది, చాలా సినిమా చేస్తారు అక్కడ. ఆ విధంగా ఇక్కడ సెట్ చూసి నేను చాలా సంబరపడ్డాను. ఎనీహౌ ఎందుకంటే ఒక సినిమా, ఒక సినిమాలు ఎన్నో వస్తుంటాయి, ఒక ఆడియన్ ని రెప్పపాటు వాల్చకుండా కుర్చీకి కట్టి పడేసే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారమ్మా. అందులో మాత్రం మా గోపికృష్ణ గారు నిజంగా చెప్పాలంటే అగ్రగణ్యుడు అని చెప్పగలరు. ఎందుకంటే ఒక సినిమాని ఎలా తీయాలి, ఏం చేయాలి, డైరెక్షన్ చేస్తున్నప్పుడు కూడా అంత రీసెంట్ గా డైరెక్షన్ మాకు అర్థం కాలేదు. అసలు ఏం చేస్తున్నారు, ఇలా తిరగండి, ఇలా తిరగండి, అలా తిరగండి, ఇలా చెప్పండి, పనులు అలా చేయండి, ఇలా చేయండి అంటే ఆయన డైరెక్షన్ లో ఆయన చెప్పినట్టుగా చేసాం. నిజంగా అగ్రగణ్యుడు అని నిజంగా చెప్పాలంటే ఈ రోజు కూడా ఒక 20 లక్షల మంది వ్యూవర్స్ ఓటీటీలో చూసారంటే అది మామూలు విషయం కాదు. ఎక్కడికి వెళ్ళిన, ఏ ఫంక్షన్కి వెళ్ళిన, ఎక్కడికి వెళ్ళేస్తారు, నన్ను గుర్తిస్తున్నారు, నన్ను అడుగుతున్నారు. ఇన్ని చిన్న సినిమాలు చేసింది ఒక రెక్క అయితే ఈ సినిమాతో నాకు మంచి పేరు వచ్చిందమ్మా. కానీ ఏపీ లోకల్ టీవీ వారికి ధన్యవాదాలు, మీరు నాకు స్టూడియో పిలిచి ఇంతగా నన్ను నా సినిమాల గురించి నా గురించి తెలుసుకున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో అమెజాన్ ప్రైమ్ మరియు హంగామా ఇతర ప్లాట్ఫామ్స్ లో కూడా దిగ్విజయంగా ప్రదర్శింపబడి 20 లక్షలకు పైగా వ్యూవర్షిప్ ను సాధించుకున్న ఈ మూవీ చిత్ర దర్శకులు కోరుకొండ గోపికృష్ణ గారికి మరియు నటీనటులకు మంచి పేరు, ప్రఖ్యాతలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక నుంచి సెలవు తీసుకుందాం.